తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశం తెలంగాణ మరియు తెలుగు జానపద సాహిత్యంలో జానపద కళలు వృత్తి గాయకుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ఆ తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే జానపద సాహిత్యంలో మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది పిచ్చుక కుంట్లు భిక్షు గాయకుల గురించి చెప్పుకుంటున్నాం వృత్తి గాయకులు వీటిలో పిచ్చుక కుంట్ల వాళ్ళ గురించి చెప్పుకుందాం పిచ్చకుంట్ల వాళ్లకు కథ వీటి గురించి కనుక చెప్పుకుంటే పిచ్చకుంట్ల కథ గురించి పిచ్చకుంట్ల వారి గురించి మొట్టమొదట పాల్కుర్కి సోమనాథుడి కాలంలో పండితారాజ్య చరిత్రలో తెలపడం జరిగింది అంటే పిచ్చకుంట్ల వారిని గురించి ఏ గ్రంథంలో తెలుపబడింది అని అడుగుతారు పండితారాజ్య చరిత్రలో తెలుపబడింది రచించింది పాల్కుర్కి సోమనాథుడు వీరు శివ మతానికి చెందిన వారు అంటే శివుని మతానికి చెందినవారు వీరు రెడ్లను యాదవులను మాత్రమే యాచిస్తారు చూడండి ఇక్కడ పిచ్చకుంట్ల వాళ్ళు రెడ్లను యాదవులను మాత్రమే యాచించడం జరుగుతుంది వీరు వివిధ జాతుల కుల గోత్రాలను చెబుతూ కథలు చెప్పడం జరుగుతుంది ఈ సహజంగా ఎక్కడైనా కానీ ఏ భిక్ష గాయకులలో బృందం అనేది ఉంటుంది అంటే బృందంలో వచ్చేసి ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు ఈ పిచ్చకుంట్ల కథ చెప్పేవారు ముగ్గురు వ్యక్తులు ఉంటారు వీరు చెప్పే కథల్లో ప్రధానమైనది ఏంటిది కథ ఏంటిది అంటే శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి వీర చరిత్ర గురించి ఎక్కువగా చెప్తారు చూడండి ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోండి పిచ్చకుంట్ల వారి గురించి ఎక్కడ ఉన్నది అంటే పాల్కుర్కి సోమనాథుడు రచించినటువంటి పండితారాజ్య చరిత్రలు ఎక్కువ ఏ కథ చెప్తారంటే శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి వీర చరిత్రలు ఎందుకు పల్నాటి వీర చరిత్ర అంటే పల్నాటి వీర చరిత్రలో శృంగారము అట్లాగే కరుణము వీరరసాలకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి పిచ్చకుంట్ల వాళ్ళు చెప్పే కథల్లో కూడా శృంగారానికి అట్లాగే కరుణకు వీరరసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వీళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుందంటే తల మీద వచ్చేసి ఒక తలపాగా ఉంటుంది అట్లాగే చేతిలో కత్తి ఉంటుంది మరొక చేతిలో డాలు ఉంటుంది కాళ్ళకు గజ్జలు ఉంటాయి ఇదంతా కూడా ఇవి ఉంటాయి ఇంకా ముందుగాల వాళ్ళ వేషధారణ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీరు చెప్పే కథలు చూడండి విల్లనాగిరెడ్డి వేమారెడ్డి కథ అట్లాగే చరిత్రలు వచ్చేసి సూర్యవంశరాజుల చరిత్ర చంద్రవంశుల రాజ చరిత్ర ఇంకా గాథలు వచ్చేసి కామమ్మ కథ బాలనాగమ్మ కథ ఈ కథలను గమనించండి విల్లనాగిరెడ్డి కథ అట్లాగే వేమారెడ్డి కథ ఇది వీరరసానికి చెందింది అట్లాగనే కామమ్మ కథ బాలనాగమ్మ కథ ఇది కరుణరసానికి చెందింది సూర్యచంద్రవంశరాజులది ఎక్కువగా శృంగారానికి చెందింది ఇక్కడ చూడండి మూడు రసాలు కూడా ఉన్నాయి ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి వీళ్ళకి చేతిలో ఇంతకుముందు వీళ్ళ చిత్రపటం చూడండి చిత్రపటం కనుక చూస్తే వీ చేతిలో ఒక చేతిలో కత్తి ఉంటుంది తర్వాత ఒక చేతుల్లో మెడకు తలపాగా ఉంటుంది ఇలా ఉంటుంది రూపు అసలు ఏంటి పిచ్చకుంట్ల వాళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు అంటే వీరు ఎక్కువగా వచ్చేసి ఏ జిల్లాలో కనిపిస్తారు అని అడుగుతారు వీళ్ళు ఎక్కువగా ప్రకాశం జిల్లాలో కనిపించడం జరుగుతుంది వీళ్ళు శ్రీనాథుడు రచించినటువంటి పల్నాటి వీర చరిత్రను చెప్తారు ఈ కథను ఎట్లా చెప్తారంటే ఒకసారి కనుక ప్రారంభిస్తే దాదాపు 15 రాత్రుల దాకా కంటిన్యూగా చెప్తారట 15 రాత్రుల దాకా చెప్తారు అట్లాగనే మన వంశగోత్రాలను వర్ణిస్తూ వాళ్ళ రాజుల వంశగోత్రాలను వర్ణిస్తూ వాళ్ళు కథలు చెప్పడం అనేది జరుగుతుంది ఇంకా అసలు ఎవరు వీళ్ళు పండిత ఇక్కడ చూడండి ఇక్కడ వీరి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే పాల్కుర్కి సోమనాథుడు పండితారాజ్య చరిత్ర అనే రచన చేసినప్పుడు ఆ పండితారాజ్య చరిత్రలో పర్వత ప్రకరణము దాంట్లో ఉండేటువంటి భాగాలను పర్వత ప్రకరణము అంటారు ఆ పర్వత ప్రకరణంలో ఇలా చెప్పారు ఏమనంటే వీవంగ చేతులు లేవయ్యా నడిచిపోవంగ కాళ్ళు లేవయ్యా అందకులమయ్యా పిచ్చకుంట్లమయ్యా దానమ సంగ ధర్మాత్ములారా ఇలా పర్వత ప్రకరణంలో ద్విపదలో రాయడం జరిగింది పిచ్చకుంట్ల వారి గురించి అంటే ఏంటిది అంటే పై వర్ణన బట్టి వీళ్ళు ఇక్కడ చూడండి పై వర్ణన వీవంగ చేతులు లేయ్యా మాకు చేతులు లేవు అట్లాగే నడచడానికి కాళ్ళు లేవయ్యా అంధకులమయ్యా మేము అంధులము అంటే కన్నులు కనిపించడం వాళ్ళము
మమ్మల్ని చూసి దానవసగండి అయ్యా ధర్మాత్మురాలా అన్నారు. పై వివరణ బట్టి వీళ్ళు అంగవైకల్యం ఉన్నవారని, కుంటివారని, అంధులారని, అట్లాగే దానవసంగే ధర్మాత్మురాలని బట్టి వీళ్ళు యాచకులని అర్థమవుతుంది. ఇలా శ్రీశైలకు వెళ్ళే యాత్రికులను యాచిస్తూ ఉండేవారని, వీరిని ఎక్కువగా కోస్తాంధ్రలో పిచ్చి గుంటు లాటలాళ్ళని, పిచ్చుకుంటలాళ్ళని పిలుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల పిచ్చుకుంటల వారు అని చెప్పేసి పిలుస్తారు. మొత్తంగా వచ్చేసి భిక్షుక శబ్దమే పిచ్చకుంటగా మారింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కులం 1955లో ఈ కులాన్ని మార్చారు. పిచ్చకుంట్ల వారిని పిచ్చకుంట్ల వారు అనకుండా వంశరాజ్గా అని మార్చడం జరిగింది. ఈ కులం పేరు 1995లో వంశరాజ్గా మార్చడం జరిగింది. వీరు ఏ కేటగిరీకి చెందిన వారు అని అడుగుతారు. బీసీ ఏనా, బీసీ బీనా? బీసీలకు చెందిన వాళ్ళే. బీసీ ఏ కేటగిరీలో పిచ్చకుంట్ల వాళ్ళు ఉన్నారు. బీసీ ఏలో 18వ కులానికి చెందినవారు. వీరు ఏ కథలు చెప్తారంటే, మళ్ళొకసారి కనుక చూస్తే పిచ్చకుంట్ల వాళ్ళు రాములమ్మ కథ, అట్లాగే బాలనాగమ్మ కథ, కామమ్మ కథ, సదాశివరెడ్డి కథ, పర్వత మల్లారెడ్డి కథ, సూర్యచంద్రరాజుల కథ, హరిశ్చంద్ర కథ, ఇలా అనేకమైనటువంటి కథలు చెప్పడం జరుగుతుంది. ఇంకా కనుక చూస్తే రాయలసీమలో పిచ్చుకకుంట్ల జాతర వాళ్ళు కుంటి మల్లారెడ్డి అని ఒక కథ ఉంటుంది. ఆ కుంటి మల్లారెడ్డి కథను కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా కాటమరాజు కథల్ని, పల్నాటి వీరగాథల్ని చేస్తుంటారు. వీరు అంగవైకల్యం ఉన్నవారని ఇంతకుముందు చెప్పాం కదా, అందుకనే భిక్షం ఇచ్చుకుంటారు శ్రీశైల యాత్రలో. ఆ తర్వాత వీళ్ళు మూర్తిభవించినటువంటి శివం అంటే శివుని భక్తులు, పరమశివుని భక్తులు అన్నట్టు. వీరు అట్లాగే శక్తి ఉపాసకులు, రేణుకాదేవి మహత్యాన్ని, పోచమ్మ తల్లి గురించి, అట్లాగే ఎల్లమ్మ గురించి, మరిడమ్మ గురించి, మహురమ్మ గురించి ప్రచారం చేయడమే కాకుండా తమ నమ్మినటువంటి దైవం శ్రీశైల మల్లికార్జున గురించి కూడా చెప్పడం, కథలు కథలుగా చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ పిచ్చుకుంటల వారికి ఆ పేరు ఎందుకు వచ్చింది, దీని కథకి ఏమైనా ఉందా అని కనుక చూస్తే ఉన్నది. దాని కథ కనుక చూస్తే రెండు కథలు ఉన్నాయి. మొట్టమొదటి కథ కనుక చూస్తే త్రిమూర్తులు అనేవాళ్ళు తమ వివాహ సమయంలో వారి గోత్రాలు చెవ్వలించడానికని చెప్పేసి ముగ్గురు 3 మట్టి బొమ్మలు తయారు చేసి వారికి ప్రాణం పోశారు. ఆ మట్టి బొమ్మ నిర్మాణంలో ఒక బొమ్మకి మాత్రం కాలు కుంటిగా ఉండడం జరిగింది. అలా కాలి కుంటిగా ఉండేటువంటి ఆ వాళ్ళే, ఆ సంతానమే కుంటి వాళ్ళు అయ్యారని చెప్తున్నది. ఇక మరొక కథ వచ్చేసి 7 యాదవకాంతలు వచ్చేసి సంతానం కోసం, శివుని కోసం భక్తి శ్రద్ధలతో తపస్సు చేయడం జరిగింది. శివుడు మెచ్చి ఒక కుంటి బాలుని ఇచ్చి ఈ బాలుని పెంచమని అడిగారు. ఆ తర్వాత పెంచుతున్నప్పుడు 7 పిల్లలను కనడం జరిగింది. ఆ గర్భవతులు 7 కూడా గర్భవతులై ఆడపిల్లల్ని కన్నారు. ఆ ఏడుగురు పిల్లలు కూడా కుంటివాడికి ఇచ్చి శివుడు పెళ్లి చేయమన్నాడు. ఆ ప్రకారంగా వచ్చేసి శివుడు ఆ కుంటివాడికి ఒక ఖడ్గాన్ని, ఒక గంటను, ఒక శూలాన్ని, ఒక ఎద్దునిచ్చి భిక్షాటం చేసి జీవించమన్నాడు. ఆ సంతానం భిక్షకుంట్లు, పిచ్చకుంట్లు అయ్యారు అని చెప్పేసి ఒక ప్రాచీనమైనటువంటి గాథ ఉన్నది. ఆ తర్వాత సరే, పాత కొత్త కథలు ఇవన్నీ కూడా పక్క పెడితే, కొత్త కథగా ఉంచేసి 1943 స్వాతంత్రోద్యమ సమయంలో కంట్రోల్లో రేషనింగ్ విధాల ద్వారా ప్రజలు కరువుతోనున్నారు. ఆ కరువు పడినటువంటి బాధలను వివరిస్తూ ఆ సమస్యలను తీసుకొని పిచ్చకుంట్ల కథతో పిచ్చకుంట్ల వారు కథను రాసి ప్రజానాట్య మండలి ద్వారా ప్రచారం చేసేవారు. తక్కువ సంపాదనతో ఎక్కువ రోజులు పస్తులుండే పేదవారి బతుకుల గురించి రాయడం జరిగింది. ఇలా వారి సమస్యలను తీసుకొని కథ రాసిన ఆయన పేరు ఒకటి ఉన్నది. ఆయన పేరే కోసూరి పున్నయ్య అని చెప్పేసి ఉన్నది. పిచ్చకుంట్ల వారి గురించి కథను రాసింది, ప్రత్యేకంగా ఇచ్చి తయారు చేసింది ఎవరు స్వాతంత్రోద్యమ సమయంలో అంటే కోసూరి పున్నయ్య. ఆ తర్వాత ఇంకా స్థూలంగా పిచ్చకుంట్ల వారి గురించి ఒక్కసారి కనుక చూస్తే వాళ్ళు వాయిద్యాలు ఏంటిదంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, గంట అని గంట వాయిస్తారు, అట్లాగనే తిత్తి అని, తిత్తి అనగానే చూడండి తోలు తిత్తి అంటారుగా, ఆ తోలు తిత్తితోని, చర్మంతో తిత్తి అంటారు, తోలుతో తయారు చేసింది, ఆ తిత్తితో శబ్దం చేస్తారు. అట్లాగే పాడే గాథలు వచ్చేసి కుంటి మల్లారెడ్డి, ఎల్లా నాగిరెడ్డి, వేమారెడ్డి, లక్ష్మమ్మ కథ, కామమ్మ కథ, ఇవన్నీ కూడా చెప్తారు. వీరు ఆరాధ్య దేవతలు ఎవరంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు శివులు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు, అలాగే భ్రమరాంబిక. వీరు గురువులు పురోహితులు ఎవరంటే, జంగములు వీరు గురువులు పురోహితులు. పాల్కుర్కి సోమనాథుడు ప్రధాన విషయాలు మళ్ళొకసారి చర్చిద్దాం. పాల్కుర్కి సోమనాథుడు పిచ్చుకుంట్ల గురించి పేర్కొన్నాడు. అట్లాగనే వీళ్ళు శ్రీశైల మల్లికార్జునులు ఇక్కడ శ్రీశైల మల్లికార్జునుని దర్శించి కర్ణాటక పోవడం, వలసపోవడం జరుగుతుంది. ఇలా కర్ణాటక వలసపోయారు కదా, కర్ణాటకలో పిచ్చకుంట్ల వాళ్ళని ఏమంటారు అని అడుగుతారు. కర్ణాటకలో పిచ్చకుంట్ల వారిని హేలవార్లు అంటారు. హేలవార్లు
ఏ లవర్లు వీళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడతారు, బయట కన్నడం మాట్లాడతారు. కన్నడ కర్ణాటక పోయారు కాబట్టి కన్నడం మాట్లాడతారు. వీరు ఎవరిని యాచిస్తారంటే కాపు వారిని, రెడ్డి వారిని, యాదవుల వారిని మాత్రమే యాచించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే కాపుల వాళ్ళ పాలిట వీరు వందిమాదిగలు. వందిమాదిగలు అంటే ఎప్పుడు భజన చేస్తూ స్తోత్రాలు చేస్తూ వాళ్ళు పొగుడుతూ ఉంటారు చూడండి, వాళ్ళను వందిమాదిగలు అంటారు. ఇది వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే కాపుల పాలిట వందిమాదిగలు ఎవరు అని అడిగితే పిచ్చుకకుంట వాళ్ళు. ఆ తర్వాత ఈ వీరిలో కూడా 7 జాతులు ఉన్నాయి. ఆ జాతులు వచ్చేసి గొల్ల, తెలగ, గంట, తురక, అట్లాగే తొగరు, మంద, తిత్తి అని చెప్పేసి 7 జాతుల వాళ్ళు ఉన్నాయి. వీరింట్లో పిచ్చుకుంట్ల వారింట్లో పెళ్లి కాని స్త్రీలను ఎల్లమ్మ, రాజేశ్వరి, మల్లమ్మ పేరు మీద, మల్లన్న పేరు మీదుగా విడిచివేయడం అనేది జరుగుతుంది. మళ్ళొకసారి కనుక పిచ్చుకుంట్ల కథలు చెప్పేవాళ్ళు, వివిధ కథలు తెలంగాణలో సపరేట్ కథలు చెప్తారు, అట్లాగే రాయలసీమలో వేరే కథలు చెప్తారు, నెల్లూరు గుంటూరులో వేరే కథలు చెప్తారు. ప్రధానంగా చూడండి నెల్లూరు గుంటూరులో వచ్చేసి నెల్లూరు గుంటూరులో జరిగిన అక్కడ జరిగినటువంటి వీరగాథలు, కాటమరాజు కథ, యాదవులకు సంబంధించిన కాటమరాజు కథ, పల్నాటి వీర చరిత్ర, ఈ రెండు కథల్ని కూడా నెల్లూరు గుంటూరు ప్రాంతంలో చెప్తారు. అట్లాగే రాయలసీమలో జరిగినటువంటి కథలైనటువంటి కుంటి మల్లారెడ్డి, ఎల్లి నాగిరెడ్డి, ఈ కథలను రాయలసీమ పిచ్చుకుంట్ల వారు చెప్తారు. తెలంగాణ ఇక్కడ చూడండి మొత్తం ఆంధ్రదేశం మొత్తం కూడా వ్యాపించున్నారు కానీ వివిధ కథలు వేరువేరు కథలు చెప్తారు. తెలంగాణ వాళ్ళు చెప్పే కథలు వచ్చేసి రాములమ్మ కథ, ఇవన్నీ తెలంగాణ వాళ్ళు చెప్పేవి. దాదాపు కూడా వచ్చేసి వీరగాథలు అని చెప్పేదానికంటే కరుణరసమైన ఎక్కువ చెప్తారు. రాములమ్మ కథ, బాల నాగమ్మ కథ, కామమ్మ కథ, సదాశివరెడ్డి కథ, పర్వత మల్లారెడ్డి కథ, ఇవన్నీ కూడా తెలంగాణ పిచ్చుకుంట్ల వారు చెప్పేది. ఇక ఆ తర్వాత జానపద వాళ్ళు ఎవరున్నారంటే అసాధులు అని చెప్పేసి ఉన్నారు. ఈ అసాధులు అనగానే తెలంగాణలో ఎల్లమ్మ, మైసమ్మ పెద్దలను గ్రామదేవతలుగా పూజిస్తారని అందరికీ తెలిసిందే. ఆ పూజలు నిర్వహించేవారు ఎవరు అంటే అసాధులు అంటారు. ఎల్లమ్మ గుడి దగ్గర, మల్లమ్మ దగ్గర పూజలు చేసేవాళ్ళను అసాధులు. వీళ్ళు సాధారణంగా వచ్చేసి మాలమాదిగా ఉంటారు. దళితులలో మాలమాదిగా ఉంటారు అసాధులు. అయితే మాలమాదిగా కాకుండా వచ్చేసి ఇంకొక కులం వారు కూడా ఉంటారు, వాళ్ళే కుమ్మరి వాళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అసాధులు ఈ వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మాలమాదిగా కింది వర్గానికి చెందిన వారు అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాలమాదిగా, కుమ్మరి, ఈ 3 కూడా కరెక్ట్గా ఉంటాయి. తర్వాత గ్రామదేవతలను పూజిస్తారు. ఇప్పుడు పైన చెప్పినట్లు వీరు ఉపయోగించే వాయిద్యాలు ఏంటివి అని అడుగుతారు. వాద్యాలు ఏంటివంటే చెవికి చేడిక అనేవి ఊపిస్తాయి. అమ్మవార్ల దగ్గర మొత్తం కూడా తాంత్రిక పద్ధతి అంటే చూడండి, బలు ఇవ్వడం కానీ అమ్మవారి బలిష్ట సంతృప్తి పడుతుంది, ఇట్లాంటివన్నీ కూడా తాంత్రిక పద్ధతి అన్నట్టు. ఇది పద్ధతులు, తాంత్రిక పద్ధతులు అసాధులు పూజలు చేస్తారు. ఇలా చూడండి వాళ్ళ వేషధారణ చూడండి, ఒక పైన వాళ్ళు ధరించేది వచ్చేసి లుంగీలాగా ఉన్నది, అట్లాగే వేపమండలు ఉండడం అనేది జరిగింది. వీళ్ళది కనుక మరొకసారి వేషధారణ కనుక చూస్తే పంచగట్టడం, మోకాలు దాకా పంచగడతారు, అట్లాగే నల్లకోటు ధరిస్తారు, ఎర్ర తలపాగా చుట్టి పుచ్చు వదులు ఉంటుంది, నడుము కట్టుతోని నుదుట బంగారు బొట్టుతోని ఉంటాయి, చేతిలో వేపమండలు కట్టుకొని వేపమండలు జులిపిస్తూ కూడా కథ చెప్పడం జరుగుతుంది. ఈ కథ చెప్పేటప్పుడు పెద్దస్వామికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి వాళ్ళు పెట్టే సందర్భంలో వాళ్ళు కళ్ళు తాగుతారు. ఒకవేళ గ్రామస్తులు కనుక అప్పుడు కథలు చెప్పించుకోకపోతే, ఎల్లమ్మ ద్వారా కథలు చెప్పించుకోకపోతే అసాధులు ఉగాది రోజు మరుసటి రోజు కూడా చిందులేస్తారు. అప్పుడు కూడా చెప్పకపోతే ఉగాది రోజు చేస్తారట. దేవత సమక్షంలో జంతు బలు ఇవ్వడం జరుగుతుంది. అసాధులు అంటే మాల మాదిగ కులాల్లో పూజారి వర్గానికి చెందినవారు అని అన్నది ఎవరు అని అడుగుతారు. అని అన్నది ఆరుద్ర అనడం జరిగింది. అట్లాగే ఎక్కువగా వచ్చేసి ఆంధ్ర ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ, తెలంగాణలో ఈ అసాధుల వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎందుకు ఈ అసాధుల వాళ్ళు అమ్మవారి గురించి చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా. గ్రామాలలో వచ్చేసి అమ్మవార్ల జాతరలో దున్నపోతుల్ని, మేకపోతుల్ని బలిచ్చే ముందు అమ్మవారి వీళ్ళు చేసేది అమ్మవారి ముందు స్తోత్రం చదువుతారు. స్తోత్రం చదివి చేడికను వాయిస్తూ మాతంగ కన్యలో ముఖ్యమైన వారికి ఒకరికి పూనకం వస్తుంది. ఆ పూనకంలో అమ్మవారి కోరికలు చెల్లించలేదంటూ ఇష్టం వచ్చినట్టు గ్రామ ప్రజలు తిడతారు, అడ్డమైన తిట్లు తిడతారట. మరికొన్ని కోరికలు కోరుతారు, అట్లాగే కోపంతో భక్తులను కొడతారు. ఆ పూనకంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు ప్రయత్నిస్తారు. పూనకం దిగిన తర్వాత
వారి పాటలు పాడుతూ ఆవేశంతో చిందు నృత్యం అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, ప్రత్యేకంగా చిందు నృత్యం అనేది చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా వీరు బోధించేటువంటి కథ ఏంది, అసాధులు చెప్పేటువంటి కథ ఏది అంటే ఎల్లమ్మ కథ అని చెప్తారు. అయితే సమాజంలో వీరిని హీనజాతిగా చూస్తున్నా కూడా అగ్రకులంలో లేనటువంటి విలక్షణమైనటువంటి ఆచారాలు వీరికి ఉన్నాయట. ఆంధ్ర సంస్కృతి అట్లాగే కర్ణాటక సంస్కృతి దీంట్లో వీరిని గుర్తించవచ్చు. దక్షిణ దేశంలో వచ్చేసి దక్షిణ భారతదేశంలో వీరిని శాక్తేయ మతం అని పిలుస్తారు, శాక్తేయ మతం అని అనవచ్చు. ఇంకా చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పూజార్లు అనుకున్నాం కదా, గ్రామాలలో వర్షం కురవనప్పుడు ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారంటే గ్రామాలలో వర్షం కురవనప్పుడు, కలారా మశూచి సోకినప్పుడు, అమ్మవారు సోకినప్పుడు అసాధులు చిందులు వేయడం అనేది జరుగుతారు. చిందు నృత్యం అనుకున్నాం కదా, చిందులు వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ఎప్పుడు బలి ఇస్తారంటే పౌర్ణమి రోజున పెద్దస్వామికి కాపుల ఇళ్ళకు తీసుకొచ్చి బలి ఇవ్వబోయే పోతును అట్లాగే బోనకుండను గుంటదుత్తను అసాధులతో కూడి చిందులేస్తూ వాయిచిస్తూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి బలివ్వడం అనేది జరుగుతుంది. అసాధులు అనేవాళ్ళు బృంద నృత్యం చేస్తారు. దీంట్లో ప్రధానంగా ముగ్గురు ఉంటారు. ప్రధాన నాయకుడు ఒక అతను పాడుతూ ఈడుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా చిందులు వేయడం అనేది జరుగుతుంది. కథానాయకుడిని వరుసకు కథానాయకుని అనుసరిస్తూ ఉంటారు మిగతా ఇద్దరు కూడా. పూనకం వచ్చినప్పుడు, ఇంతకుముందు చెప్పుకున్నాం, పూనకం వచ్చినప్పుడు వారు వేపాకులు తినడం జరుగుతుంది. అట్లాగే వేపాకులను వచ్చేసి కళ్ళు ముంతలో ముంచి ఆ కళ్ళు ముంతతో వచ్చేసి ప్రజల మీద అక్కడ ఉండేటువంటి పూనకం వచ్చిన వాళ్ళు ప్రజల మీద చిలకరించడం జరుగుతుంది. అలా చిలకరించినటువంటి కళ్ళు తమ ఎవరి మీద నెత్తి మీద పడుతుందో మనం చూస్తాంగా, తీర్థం ఇట్లా అక్షింతలు గిట్లా ఎట్లయితే జల్లుతారో అట్లా జల్లడం జరుగుతుంది. వీళ్ళు ప్రధానంగా చెప్పే కథలు చల్లారమ్మ కథ, ఎల్లమ్మ కథ అనేది ప్రధానమైంది. చల్లారమ్మ కథ, పెద్దమ్మ కథ, ఎల్లమ్మ కథ మూడు కథలను కూడా ప్రధానంగా చెప్తారు. ఇక చివరిగా మళ్ళీ ఒకసారి అవలోకనం కనుక చూస్తే అసాధులు అనేవాళ్ళు మార్య కులానికి చెందినవారు. అట్లాగే వీరు రాయలసీమ తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. అసాధులు మాలమాదిగ పూజారి వర్గానికి చెందినవారని ఎవరు పేర్కొన్నారు అంటే ఆరుద్ర పేర్కొన్నారు. అమ్మవార్ల జాతులను, దున్నపోతులను, మేకలను బలిచ్చేటప్పుడు చిందులు వేయడం జరుగుతుంది. వీరి మాతంగ కన్యలు ముఖ్యమైన వారికి ఒకరికి పూనకం వస్తుంది, చేడిక వాయించడం అనేది జరుగుతుంది. ఆ పూనకంలో అడ్డమైన తిట్లు తిడతారు. అసాధులు చెప్పేది ఎల్లమ్మ కథ, పెద్దమ్మ కథ, చల్లారమ్మ కథ అని చెప్పేసి చెప్తారు. గ్రామాలలో వర్షాలు పడినప్పుడు, కలరా మశూచి వంటి రోగాలు దొరికినప్పుడు వచ్చినప్పుడు పల్లెల్లో అసాధి వారి చిందులేస్తారు. అగ్రకులాల్లో లేని విలక్షణమైనటువంటి ఆచారాలు వీరికి ఉన్నాయి. ఇక ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్పాలంటే ఒగ్గు కథ అని చెప్పేసి ఉన్నది. ఈ ఒగ్గు కథ ఎవరు ఏంటి అంటే, ఒగ్గు కథ అనేది తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖమైనటువంటి కథాగానం. ఒగ్గు అంటే ఏంటిది అంటే శివుడి చేతిలో ఉండేటువంటి దమరుకం ఏదైతే ఉందో అది ఒగ్గు అని చెప్పుకోవచ్చు. కురుమకులానికి చెందిన వారు సేవాదికులు ఉంటారు. వాళ్ళు ప్రదర్శించే కళ రూపమే ఒగ్గు కథ. ఒగ్గు కథల్లో చూడండి, మిగతా వాటిలో అన్నిట్లలో కూడా ఒకరు లేదా దాదాపు ఇద్దరు లేదా ముగ్గురు ఉంటున్నారు. కానీ ఒగ్గు కథలో ఎంతమంది కళాకారులు, నృత్యాలు ఉంటారు, సభ్యులు ఉంటారు అంటే ఐదుగురు ఉంటారు. ఒగ్గు కథల్లో వచ్చేసి వీళ్ళ వాయిద్యాలు ఏంటివంటే పెద్ద డోలు ఉంటుంది, అలాగే తాళాలు ఒగ్గు ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి. ఒగ్గు గొల్లలు, ఎర్రగొల్లలు ఎల్లమ్మ కథను గానం చేయడం జరుగుతుంది. వీరు చెప్పేటువంటి కథల్లో ప్రధానమైన కథలు ఏవి అని అడిగితే ఎల్లమ్మ కథ, అట్లాగే మల్లమ్మ కథ, నల్ల పోచమ్మ కథ, బీరన్న కథ, మాందాత కథ, ఇక్కడ చూడండి మాందాత కథ, కాటమరాజు కథ, ఇవన్నీ కూడా చెప్తారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఒగ్గు వాళ్ళు ప్రధానంగా చెప్పేటువంటి కథ ఏంటిది అంటే కోయ జాతిలోని చందా వంశస్థులో తెలంగాణలో మేడారం కోసం కాకతీయులతో పోరాడిన వారు ఎవరు అని అడుగుతారు. తెలంగాణలో మేడారం రాజ్యం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరంటే సమ్మక్క సారక్క. ఈ సమ్మక్క సారక్క కథను గానం చేసేవాళ్ళు ఎవరు అంటే ఈ ఒగ్గులు. ఇంకా చూడండి, ఇక్కడ ఈ చిత్రపటంలో చూడండి ఇలా ఉంటుంది. ఈ ఐదుగురు ఉండాలి. ఈ వీటిలలో ఈ చిత్రపటంలో నలుగురే ఉన్నారు. ఇలా వేషధారణ ఉంటుంది. పురుషులలోనే ఒకరు స్త్రీ వేషమై వేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒగ్గు అనేది జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుడి చేతిలోని డమరూకం అని చెప్పి చెప్పుకున్నాం. ఒగ్గు అనే పదానికి జగ్గు అనే నామాంతరాలు ఉన్నాయి. అసలు ఏంటి ఒగ్గు అనేది అంటే శివుడి చేతిలో ప్రముఖమైనటువంటిది డమరూకం అని చెప్పుకున్నాం కదా.
ఈ డమరుకం అనేది ప్రత్యేకత ఏంటిదంటే, ఈ డమరుకం వాయించినప్పుడు మహేశ్వర సూత్రాలు అని చెప్పేసి కొన్ని సూత్రాలు ఉద్భవించాయట. ఈ మహేశ్వర సూత్రాల ద్వారానే అక్షరాల పుట్టుక అనేది జరిగింది. అలా అక్షరాల పుట్టుక కారణమైనటువంటి డమరుకాన్ని కళారూపానికి పేరు పెట్టి పూజాహర్హతను కల్పించినటువంటి కళారూపం ఒగ్గు కథ. ఇక్కడ అడుగుతారు, అక్షరానికి పుట్టుక కారణమైనటువంటి డమరుకానికి పేరు కల్పించినటువంటి కథాగానం ఏది అంటే ఒగ్గు కథ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒగ్గు కళాకారులు వచ్చేసి ఒగ్గు కథ చెప్తూ దేవునికి జోలపాట పాడడం అనేది జరుగుతుంది. అంటే దేవుడు అనేట ఆయన వీళ్ళు నృత్యిస్తుంటే హాయిగా నిద్రపోతాడట. హాయిగా నిద్రపోయిన తర్వాత చివర్లు ఆయన నిద్రలేపడానికి అని చెప్పేసి మేల్కొల్పడానికి గంట వాయించడం అనేది జరుగుతుంది. ఆ కథను చెప్పేటప్పుడు రాగయుక్తంగా భావయుక్తంగా కథాగానం చేస్తారు. కథలో ప్రధాన కథకులు ఒకరైతే మిగతా వాళ్ళు ఇద్దరు లేక ముగ్గురు వచ్చేసి వంత పాడడం జరుగుతుంది. ప్రేక్షకుడు విరామం లేకుండా కట్టుపడేసేటువంటి కళ ఒగ్గు కథ. బోనం ఎత్తుకొని వేపమండలు పట్టుకొని ఊగుతూ తూలుతూ ఎల్లమ్మ కథను చెప్తూ గానం చేస్తారు. వీరికి పురాణాల మీద ఆశువు పురాణాల మీద పట్టు ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఎవరు ఉంటారు అంటే కురుబజాతి వారు ఎక్కువగా ఉంటుంది. కురుమలు ప్రత్యేక పూజారులుగా ఉంటారు. వీరు ఎక్కువగా శివుణ్ణి అట్లాగే బసవన్నని పూజిస్తారు. తెలంగాణలో ఒగ్గు వాళ్ళు బీరోళ్ళు బీరప్పలు అంటారు కదా, బీరోళ్ళు ఉంటారు. రాయలసీమలో గొరవయ్యలు అని పిలుస్తారు. తెలంగాణలో ఒగ్గు వాళ్ళని ఏమని పిలుస్తారంటే బీరోళ్ళు అని చెప్పేసి అట్లాగే ఒగ్గు వాళ్ళు అని. రాయలసీమలో మాత్రం గొరవయ్యలు అని చెప్పేసి. ఇక్కడ అడుగుతారు, రాయలసీమలో గొరవయ్యలు అని పిలిచేటువంటి జానపద కళాకారులు ఎవరు అని అడుగుతారు, వాళ్ళే ఒగ్గు వాళ్ళు. అట్లాగనే తెలంగాణలో మాత్రమే కనిపించేటువంటి కళారూపం ఏది ఎక్కువగా అంటే ఈ ఒగ్గు కథ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒగ్గు కథను తమ కులవృత్తిగా స్వీకరించిన వాళ్ళు ఎవరు అంటే కురుమవారు. వీరు ప్రత్యేకించి బీరన్న కథను చెప్పడం జరుగుతుంది. డమరుకాన్ని వాయిస్తూ కురుమజాతి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పుట్టుక అసలు ఎందుకు ఎట్లా వచ్చింది అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, పాల్కురికి సోమనాథుడు తెలంగాణలో పుట్టి శైవ మత వ్యాప్తికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఈ వ్యక్తి ఒగ్గు కథ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కథల్లో ప్రధాన ఇతివృత్తాల్లో శివుడు ప్రధాన కథానాయకుడుగా కనిపిస్తాడు. శివుని అంశతోని జన్మించిన వారుగా నాయకులుగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, ఈ బీరప్ప అనేట ఆయన శివుని తొలి చెమట నుంచి పుట్టినడం జరిగింది. తొలి చెమట నుంచి బీరప్ప, మలి చెమట నుంచి వచ్చేసి మల్లన్న పుట్టారట. ఎల్లమ్మ ఎవరు అంటే శివుని కూతురు అని చెప్పేసి చెప్తారు. ఇలా బీరప్ప గురించి అట్లాగే మల్లన్న గురించి, కూతురు శివుని కూతురు అయినటువంటి ఎల్లమ్మ గురించి వీరు కథలు చెప్పడం జరుగుతుంది. వీళ్ళు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారని చెప్పుకున్నాగా ఒగ్గు వాళ్ళు. మరి తెలంగాణలో ఎక్కువ ఏ ప్రాంతంలో ఉన్నారు అని అడుగుతారు. తెలంగాణలో ఎక్కువగా వరంగల్ జిల్లాలో, అట్లాగే నల్గొండ జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు డమరుకాన్ని జగ్గు అని డమరుకాన్ని వాయిస్తారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఈ డమరుకాన్ని వాయిస్తారు అని చెప్పుకున్నాగా ఎవరు వీళ్ళు, వీళ్ళ గురించి ప్రముఖంగా ఎవరున్నారు వీళ్ళు వాయిద్యంలో ఒగ్గు కళాకారులు ఎవరు అంటే, వరంగల్ జిల్లాకు చెందినటువంటి బండి ఈనయ్య అనేట ఆయన. ఇక్కడ అడుగుతారు, ఒగ్గు కళాకారులు ఎవరెవరు అని అడిగితే వరంగల్ జిల్లాకు చెందినటువంటి బండి ఈనయ్య, అట్లాగే నల్గొండ జిల్లాకు చెందినటువంటి చెర్లకొండయ్య, ఇంకా వరంగల్ జిల్లాకి చెందినటువంటి చుక్క సత్తయ్య కూడా ఈయన ఒగ్గు కళాకారుడే. ఇట్లా వీళ్ళు ప్రధానంగా ఒగ్గు కళాకారులు చూస్తే బండి ఈనయ్య, అట్లాగనే చెర్లకొండయ్య, చుక్క సత్తయ్య వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చుక్క సత్తయ్య ఒగ్గు కళాకారుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి. ఈయనతోనే చాలా పైసలు ఇచ్చి ఈయననే కథ చెప్పించడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్క తెలంగాణలోనే వీరి బృందం కనుక చూస్తే 100కు పైగా బృందాలు ఉన్నాయట. 500 మంది సభ్యులు ఉన్నటువంటి దానికి చుక్కయ్య గారు లీడర్గా తెలుస్తున్నారు. ఇక ఒగ్గు దాంట్లో ప్రధానంగా ఉపయోగించే దాన్ని నపీరా అని చెప్పేసి ఒక వాయిద్యం ఉన్నది. ఈ నపీరా వాయిద్యం అనేది ఎట్లా ఉంటుందంటే, నపీరా అనేది ఇత్తడి లోహంతో తయారవుతుంది. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రుడు ఎట్లయితే ఉంటుందో, పూర్ణచంద్రుడు కాదు, అర్ధచంద్రాకారంలో ఉండి
ఒక చివర సన్నగా ఉండి మరోవైపు కొంచెం వెడల్పుగా ఉంటుంది. వెడల్పుగా ఉండి ఆ సపీరాతోని నోటితోని గట్టిగా ఊదితే భీకరమైనటువంటి శబ్దం వస్తుంది. ఇంకా కాళ్ళకు గజ్జలు, అట్లాగే భుజానికి రుమాలు, చేతిలో చిన్న కర్ర, ఇట్లా ఇవన్నీ కూడా సపీరా అనేది ఉంటుంది. ఒగ్గు కథకు ఆ పేరు ఎలా వచ్చిందే అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ ఒగ్గు కథకు వచ్చేసి డమరుకంసం ద్వారా వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కథా ప్రారంభంలో వీళ్ళు ఒగ్గు కథను ఉజ్జయిని మహంకాళి స్థితితోని ప్రారంభిస్తారు. ఒగ్గు కథను ఎవరి ప్రారంభంతో ప్రారంభిస్తారు అనగానే శ్రీశైల మల్లికార్జున దాన్ని పెట్టొద్దు, ఉజ్జయిని మహంకాళి స్థితితోని ప్రారంభిస్తారు. అనంతరం గణపతి ఆరాధన చేస్తారు. ఆ తర్వాత శారదా ప్రార్థన చేసి కథకుడు వేలి అందలు పట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వంతగాడు గొంగడి వేసుకుంటాడు. ఇలా ఉంటుంది. వీరు చెప్పినటువంటి కథలు ఇటీవల కొంద ఒగ్గు కథలు మార్చారు. ఆ కథలు ఏంటివంటే హరిశ్చంద్ర కథలు, పార్వతీ పరీక్ష, శివతాండవ మహారాజు కథ, నలపతి మహారాజు కథ, దుర్గాపతి మహారాజు కథ, సారంగధర కథ, రత్నమాణిక్యం కథ, సూర్యచంద్రుల కథ, నాగరాజు కథ, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. నేటి ఒగ్గు కళాకారులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు నేటి ఒగ్గు కళాకారులు వాళ్ళతో పాటు చెల్లకొండయ్య, తర్వాత చుక్కా సత్తయ్య, వీళ్ళతో పాటుగా గాదర్ల బొగ్గయ్య, అట్లాగే తీగల రాజేశం, మారుపాక శంకరు, తర్వాత బర్మా తిరుపతి, బర్మా బీరయ్య, వీళ్ళంతా కూడా ఉన్నారు. ప్రధానంగా మిద్దరాములు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు కదా, మిద్దరాములు అనేట ఆయన చుక్కా సత్తయ్యతో పాటు మిద్దరాములు. మిద్దరాములు పేరుకు గౌడ కులస్థుడైనప్పటికీ ఒగ్గు కథను పట్టుబట్టి మరీ నేర్చుకుని దాంట్లో ప్రసిద్ధుడు కావడం జరుగుతుంది. ఇక చివరిగా వచ్చేసి అవలోకనం కనుక ఒకసారి చూస్తే ఒగ్గులు వాయించేటువంటి వాయిద్యాలు ఏంటివి అంటే వీళ్ళనే బీరన్నలు అని, బీరప్పలు అని, ఒగ్గులు అని, ఒగ్గోళ్ళు అని, మల్లన్నలు అని చెప్పేసి వివిధ పేర్లతో పిలుస్తారు. వీళ్ళు వాయించే వాయిద్యాలు కనుక చూస్తే డమరుకం చూస్తారు అంటే ఒగ్గు, కొమ్ములు, వీరణాలు, శంఖాలు, తప్పట్లు చూస్తారు, తప్పట్లు వాయిస్తారు. వీళ్ళు చెప్పేటువంటి కథలు కొమరెల్లి మల్లన్న కథ, ఎల్లమ్మ కథ, వీరప్ప కథ, మాందత కథ, నల్లపోచమ్మ కథ, సారంగధర కథ, కృష్ణలీల కథ. తర్వాత వీళ్ళ కుర్మజాతి వారి ఆరాధ్య దైవం ఏంటంటే బీరన్న, బీరప్ప. వీళ్ళ ప్రధాన వృత్తి ఏంటిదంటే మేకలు, గొర్రెల పెంపకం, కంబళ్ళు వేయటం. వీళ్ళు తెలంగాణ కుర్మజాతి ఎక్కువగా ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణలో ఉన్నది. ఒగ్గు కథలు ప్రధానంగా ఎట్లాంటి కథ అని చెప్తారు, శృంగారమా, ఏ నవరసాల్లో ఏది చెప్తారంటే వీరరసాన్ని చంపింది చెప్తారు. తర్వాత వీరి ప్రత్యేక వాయిద్యం ఒగ్గు. ఇతర గాయకులు ఎవ్వరూ కూడా ఈ ఒగ్గును, డమరుకాన్ని ఉపయోగించారట. వీళ్ళ ఒక్కరు మాత్రమే ఒగ్గును ఉపయోగించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఒగ్గుతో పాటు గొల్లసుద్దులు ఉపయోగించేటువంటిది వాయిద్యం ఏంటిది, పరికరము ఏంటిదంటే వీరణాలు. అంటే వీరణాలు అంటే ఏంటిది, పెద్ద డోలు అని చెప్పేసి, పెద్ద డప్పు లాంటిది. అట్లాగే తప్పట్లు వాడడం జరుగుతుంది. గొల్లలు పూర్వం ఆవులు కాసేవారట, కానీ ప్రస్తుతం మేకలు మాత్రమే పెంచుతున్నారు. కురుబలు అని ఉందిగా, కురుబావాళ్ళు వచ్చేసి మేకలతో పాటు గొర్రెలను కూడా పెరుగుతారు. ఇది గొర్రెల కంటే తక్కువ జాతిగా భావించడం జరుగుతుంది. బీరన్నలు ఎవరిని యాచిస్తారంటే కురుబలను యాచించడం జరుగుతుంది. వారిండల్లో పౌరోహిత్యం కూడా ఈ కురుబలు అనేవాళ్ళు, బీరన్న వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది అండి ఒగ్గోళ్ళు, అట్లాగే బీరన్నల గురించి. ఇప్పటికే అర్ధ గంట అయ్యింది కదా. మిగతా వారి గురించి వచ్చేసి మిగతా జానపద కళాకారులు ఎవరైతే ఉన్నారో దాదాపు 30 మంది దాకా ఉన్నారు. ఆ 30 మంది దాకా గురించి కూడా వివిధ జానపద కళాకారులు, వృత్తి గాయకులు ఎవరైతే ఉన్నారో వారిని మరొక వీడియోలో తెలుసుకుందాం. చివరిగా నా వీడియో చూసి కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.